హైదరాబాద్ లో వర్షం దంచకొడుతుంది మరో 3 గంటలు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ కో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది కాగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసి అప్రమత్తం చేసింది అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది డిఆర్ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది దీంతో ట్యాంక్ బండ్ లో వాటర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్ఎంసి ఆదేశించింది అదే విధంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో జంట జలాశయాల రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు హిమాయత్ సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు మహేష్ అక్కడ ఎలా ఉంది వాతావరణ పరిస్థితి సునీత గడిచిన రెండు రోజుల నుంచి అటు భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది ఇక హిమాయత్ సాగర్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు జలాశయాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వరద చేరుతోంది రెండు జలాశయాలు కూడా నిండుకుండలా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు హిమాయత్ సాగర్ వద్ద ఉన్నాము హిమాయత్ సాగర్ నీటి మట్టం లెవెల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు అటు ఎగువ ప్రాంతాలు అటు పరిగి వికారాబాద్ తాండూరు ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అటు జంట జలాశయాలకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు జలాశయాలకు కూడా పెద్ద స్థాయిలో వరద వచ్చి చేకూరుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం హిమాయత్ సాగర్ నీటి లెవెల్ చూసినట్టు 1763.50 అడుగులు కాగా మొత్తం 2.970 టీఎంసీల నీటి కెపాసిటీ ఈ మ్యాచ్ ఉన్నది పరిస్థితి కనిపిస్తోంది మొత్తం 17 గేట్లు కాగా రెండు గేట్లు 2 ఫీట్ల ఎత్తి కూడా నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇటు ఇన్ఫ్లో చూసినట్లయితే 1200 క్యూసెక్లుగా కొనసాగుతుండగా అవుట్లో వచ్చేసి 1373 క్యూసెక్ల నీటిని కొనసాగుతూ ఉన్నది ఇక ఉస్మాన్ సాగర్ పరిస్థితి చూసినట్టయితే ఉస్మాన్ సాగర్ 1790 అడుగులు కాగా మొత్తం 13 గేట్లు ఉన్నాయి రెండు ఫీట్ల మేర ఎత్తి కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో వచ్చేసి 1300 క్యూసెక్లు కొనసాగుతుండగా అవుట్లో వచ్చేసి 460 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అటు మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పటికప్పుడు వస్తున్న వరద నేపథ్యంలో మరి మరో 2 గేట్లు ఎత్తాలా అనే ఆలోచన కూడా జలమండలి అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక నగర వ్యాప్తంగా కూడా అటు నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది హిమాచలంలో విజువల్స్ లో చూడొచ్చు మనము పూర్తి స్థాయిలో నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది 2 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అటు జలమండలి అధికారులు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రము అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళకూడదని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పటికప్పుడు అటు జీహెచ్ఎంసీ కావచ్చు ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటుస్తుంది